హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీని నుంచి చూసుకుంటే జూనియర్ మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ పాటు రిమైనింగ్ ఏవైతే అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం ఎవరికైతే ఈ పోస్టుకి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీ డౌట్స్ని కామెంట్స్ రూపంలో అడిగితే వెళ్ళినంత వరకు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లో మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైట్స్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది ఇక ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్న పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ మేనేజరు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మూడు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులో ఒకటి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి రెండు పోస్టుని ఓబీసీ కేటగిరీకి కేటాయించారు చాలామందికి డౌట్ రావచ్చు తక్కువ పోస్టులతోనే ఎందుకు వీడియో చేస్తున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవి పర్మనెంట్ పోస్టులు సో అదైతే మీరు గుర్తుంచుకోండి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో రీసెంట్గా పెద్ద పెద్ద జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వట్లా సో కొంతమంది చూసుకున్నట్లయితే త్వరగా కంప్లీట్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ కూడా షేర్ చేయమంటున్నారు అలాగే ఇవి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఎంతో కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ అయితే అవుతుందని చెప్పి మీకు యూస్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ అవుతుంది అది అయితే గుర్తుంచుకోండి ఇక ఈ పోస్ట్కి అప్లై అయితే చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా అప్లై చేసుకోవచ్చు దానితో పాటు పీజీ కూడా పాస్ అయి ఉండాలి ఆ పీజీలో మీరు ఎంబీఏ కానీ లేదా ఇంకేమైనా అదర్ కోర్సెస్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మీరు కంపల్సరిగా డిగ్రీ పాస్ అయి ఉండాలి తర్వాత పీజీ కూడా పాస్ అయితే అయ్యి ఉండాలి అది అయితే గుర్తుంచుకోండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీ అనేది మినిమం అంటే బేసిక్ పే నలభై వేల నుంచి మ్యాక్సిమం ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు సాలరీ వస్తుంది ఇక అన్ని అలవాన్సెస్తో చూసుకుంటే అరౌండ్ మనకి ఎనభై నుంచి లక్ష మధ్య శాలరీ వచ్చే ఉన్నాయి అన్ని కట్టించు పోను అది అయితే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే అని చెప్పారు ఇక్కడ మనకి పీజీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మినిమం కంపల్సరీగా ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఉండాలి అది కూడా మీరు అయితే క్లియర్గా గుర్తుంచుకోండి కంపల్సరీగా ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టార్ నుంచి చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి అందులో చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ సెక్టార్ అలాగే రైల్వే నుంచి చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి అలాగే వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇక స్టేట్స్ గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి నోటిఫికేషన్స్ రానున్నాయి చాలామంది ఈ పోస్టులు అన్నట్లకి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ వీటికి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కరోనా సెకండ్ వేవ్ అనటం వల్ల ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడానికి అన్ని కోచింగ్స్ ఎట్టే ప్లేసులు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారు అయితే మనకి అనకాడమీ వీటన్నిటికీ అన్నట్లకి కూడా ఒక్క ప్లేస్లోనే కోచింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అకాడమీకి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేస్తాను రిజిస్టర్ చేసేటప్పుడు మన ఛానల్కి సంబంధించి ఒక రిఫరల్ కోడ్ ఉంది ఆ రిఫరల్ కోడ్ చూసుకుంటే ఎడ్డ్యూ కాన్సెప్ట్స్ ఇదైతే యూస్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు ఏవైతే ఫ్రీ కంటెంట్ ఉంటుందో అదంతా కూడా అన్లాక్ అయితే అవుతుంది కొన్ని గ్రాండ్ టెస్ట్లు మాక్ టెస్ట్లు కూడా అన్లాక్ అయితే అవుతాయి ఒకవేళ మీరు పెయిడ్ కంటెంట్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది డిస్కౌంట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అది కూడా గుర్తుంచుకోండి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు ఇంపార్టెంట్ డేట్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లాంటిది ఉంటుంది రిటర్న్ టెస్ట్లో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తే స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు టో టోటల్గా ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్కి కంప్లీట్ అయితే అవుతుంది ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది జనరల్ ఓబీసీ కేటగిరీకి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీఎస్టీ పర్సన్ విత్ డిసిబిలిటీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజుకి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తారు ఇవైతే నోటిఫికేషన్లో ఉన్నటువంటి మెయిన్ డీటెయిల్స్ ఇక ఫైనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ మనకి ఒక టూ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మనకి నోటిఫికేషన్ అనేది మార్చి మిడిల్లో రావడం అయితే జరిగింది ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తులేదు సో మార్చి మిడిల్ అన్నాను ఆల్రెడీ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు అంటే ఏప్రిల్ ఏడో తారీఖు అనేది లాస్ట్ డేటు ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయచ్చు ఫ్రెండ్స్ నేను ఒక సజెషన్ ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి స్కిప్ అయితే చేయకండి ఇటువంటి పోస్టులు తక్కువ ఉన్న పోస్టులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పి కాంపిటీషన్ కూడా ఒకసారి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో అదైతే గుర్తుంచుకోండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీగా అప్లై చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ ఇస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి నాకు కాస్త సపోర్ట్ అయితే చేయండి మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేస్తున్నారు